జోర్దార్ సుజాత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వార్తలు చదివే సుజాత ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల వచ్చిన ఇమేజ్ ను సోషల్ మీడియా ద్వారా పెంచుకుంటూ పోతున్నారు. బిగ్ బాస్ 4 సీజన్ ద్వారా జోర్దార్ సుజాతకు మంచి పేరు వచ్చింది. షోలో ఉన్నంతకాలం ఫుటేజ్ కూడా బాగానే వచ్చింది. ఆమె నవ్వులు ఫేక్ అని, అభిజిత్ తో రిలేషన్ అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. అభిజిత్ తనకు అన్న లాంటి వాడని, అన్న అనే పిలుస్తాను అని బయటకొచ్చిన తర్వాత సుజాత చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. తాను బిగ్ బాస్ ఇంట్లో కూడా అలానే పిలిచేదాన్నని, కానీ అది మాత్రం బయటకు చూపించలేదని సుజాత చెప్పుకొచ్చారు. అలా సుజాత కొన్ని రోజులు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. బయటకొచ్చిన సుజాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలానే కామెడీ స్టార్స్ షోలోనూ సుజాత తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నారు. అవినాష్ తో వేసే స్కిట్లు బాగానే వర్కౌట్ అవుతున్నాయి. తన ఉద్యోగం, ఇలా స్పెషల్ షోలతో సుజాత ఫుల్ బిజీగా ఉంటున్నారు. మధ్య మధ్యలో సుజాత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. సింగర్ మంగ్లీతో సుజాత ఎక్కువ క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరంతా బయటకు వెళ్లినట్టున్నారు. ఇక మామూలుగానే అమ్మాయిలకు పానీపూరి అంటే ఎంత ప్రీతో అందరికీ తెలిసిందే. అలాగే మంగ్లీకి సైతం పానీపూరి అంటే ఇష్టమట. ఏది ఉన్నా లేకపోయినా అక్కకు పానీపూరి ఉంటే చాలు అని మంగ్లీ గురించి సుజాత చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఆమె షేర్ చేసిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600 కే. మీకు అర్థమవుతుందా?